నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం నేను మీ సంధ్య ఢిల్లీలో ఏం జరుగుతోంది ఓవైపు వానల్ బీభత్సం సృష్టించిన సమయంలో అటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదము ఇవాళ పార్లమెంట్ భవనంలో నీళ్లు రావడము అంటే ఏం సంకేతాలు ఇస్తుంది రాబోయే రోజుల్లో ఢిల్లీ సేఫ్ కాదు అన్న విషయాన్ని తెలియజేస్తుందా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అనేది బయటపడుతుందా దీని సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సత్యనారాయణ గారు నమస్తే నమస్తే మొన్న అంటే కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ముగ్గురు చనిపోకముందే ముందే ఇవాళ అత్యున్నత ఏంటిది ప్రమాణాలతో కట్టాము అంటూ పార్లమెంట్ భవనాన్ని ఒక ఐకాన్ గా ప్రధాని మోదీ చూపించారు సీన్ కట్ చేస్తే అక్కడ సెల్లార్లోకి నీళ్ళు వెళ్ళి విద్యార్థులు చనిపోవడం ఇవాళది పార్లమెంట్ లోనే నీళ్లు రావడం అనేక విమర్శలకు తాగిస్తుంది ఏం జరుగుతుంది అసలు అంటే ఒకటి ఇప్పుడు మొన్న జరిగినప్పుడు కూడా ఏంటంటే మనం డెవలప్మెంట్ పేరుతోటి పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నాం ఒక ఒక బిల్డింగ్ ఉండే చోట ఒక వెయ్యి గజాల స్థలంలో లేదా ఐదు వందల గజాల స్థలంలో ఒక బిల్డింగ్ ఉంటే అక్కడ మొత్తం అంతస్తుల బిల్డింగ్ లేపుతున్నాం అట్లా ముప్పై నలభై అంతస్తులు లేకపోతే వంద అంతస్తులు టవర్స్ పెడుతున్నాం వీటన్నిటికీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ వంద యాభై ఆటికి సంబంధించి తాగటానికి నీళ్ళు ఏంటి కడుక్కోటానికి నీళ్ళు కడుక్కున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి కడుక్కోటానికి నీళ్ళు ఇస్తామా లేదా అనే బేసిక్ ఇష్యూని మర్చిపోతున్నారు అక్కడ పార్లమెంట్లో కానీ లేదంటే మన కోచింగ్ సెంటర్లో కూడా అతను అన్నాడు అందరూ నన్నేదో అరెస్ట్ చేయాలి నన్ను ఏదో చేయాలంటున్నారు కానీ ఇది ఎవరి వైఫల్యం ఫస్ట్ మీరు ఆ బిల్డింగ్లో సెల్లార్లో పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇచ్చాం కదా ఒక పర్మిషన్ ఇస్తే దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు అతను ఏదో అంటే ఇవ్వటం అంటే ఏంటి ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మొత్తంగా కూడా అంటే అర్బన్ ప్లానింగ్లో ఉన్న లోపాల వలన ఇప్పుడు ఒక ఒక సిటీని సిటీలో డెవలప్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఆయన నాలుగవ సిటీ కడతాను ఇంకో ఆయన ఏమో నేను సైబరాబాద్ నిర్మించాను అంటాడు ఎవరు నిర్మించడు ఎవడు ప్రైవేటాడు ఎవడు ఇల్లాడు కట్టుకుంటాడు గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి డ్రైనేజ్ ఇవ్వటము వరద నీరు సరిగ్గా పారేదాడు చూడటము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఓల్డ్ సిటీ హైదరాబాద్ కాబట్టి ఆ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని ఎక్స్పెండ్ చేయాలి ఎందుకంటే పది బిల్డింగ్లు ఉన్నది వంద అయింది వెయ్యి అయింది లక్ష అయింది ఇది తగ్గట్టుగా చేయకుండా ప్రతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఆ మధ్య కేసీఆర్ ఏమో నేను రియల్ ఎస్టేట్ పెంచేసాను రేట్లు అదే అభివృద్ధి అంటాడు అంటే ఈ పాలకులు ఏంటంటే వీళ్ళంతా మోసపూరితమైన పనులు చేయటము వీళ్ళ బిల్డర్ల దగ్గర లంచాలు తీసుకోవటము రాజకీయ నాయకులు తీసుకుని అర్బన్ ప్లానింగ్ నెగ్లెక్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టడం ఇవాళ ఉదయం నేను తిమ్మారెడ్డి అని చెప్పేసేసి ఒక మాజీ అధికారి ఆయన డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కింద పనిచేశాడు శివరామకృష్ణ కమిటీకి కూడా మొత్తం అంతా ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఆయనతో నేను మాట్లాడాడు ఆయన ఈఎస్లో ఉన్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్పాయంటే ఒక రూల్ తీసుకురావాలి ఈ ఎన్నికల అఫిడవిట్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఏమీ ఆ రూల్స్కి వ్యతిరేకంగా వ్యాపారాలు చేయట్లేదని అట్లాగే వాళ్ళకున్న బిల్డింగ్స్ అన్నీ కూడా నిబంధనలకు లోబడే కట్టామని చెప్పేసేసి ఒక అఫిడవిట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర డిక్లరేషన్ అని చెప్పేది అది నాకు చూసే బాగా నచ్చింది ఎందుకంటే ఈ బిల్డింగ్లన్నీ కట్టేదంతా ముఖ్యమంత్రి గారి బామారుదో లేకపోతే ఇంకో మంత్రి గారి బావో ఎవరో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూసాం ఇప్పుడు టీఆర్ఎస్ ఐఎంలో కూడా మొత్తం అంతా రియల్ ఎస్టేట్ కుంభకోణాలు అవన్నీ జరిగినాయి ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది ఏంటంటే ఇప్పుడు అక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ప్రాబ్లం ఉంది మరి ఇంత పెద్ద పార్లమెంట్ ఇన్ని వందల కోట్లతో పార్లమెంట్ కట్టేదప్పుడు ప్రధాని స్వయంగా దాన్ని పర్యవేక్షించినప్పుడు దానికి సంబంధించిన డ్రైన్ ఎటుపోతుంది వరద నీరు ఎటు వస్తుంది మామూలుగా దానికి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది చూసుకోలేదంటే ఖచ్చితంగా మనం ఎవడో వాడిని ఎవడో ఐఏఎస్ సెంటర్ నడిపేవాడిని ఉరిది వాడిని ఏదో చచ్చిపోయినందుకు పిల్లలు అంటున్నాం ఇప్పుడు దీనికి ఏం చేయాలి దీనికి ఎవరిని ఉరిది దీన్ని ఎవరిని చేయాలి అంటే ఇప్పుడు అది బిల్డింగ్ నిర్మాణ లోపం అనాలా లేకపోతే అండర్ గ్రౌండ్ లో అక్కడ దానికి సంబంధించిన అంటే ఆ కెపాసిటీ అనేది చూసుకోకుండా కట్టారనాలా ఎవరి వైపు తప్పు నెట్టాలి అసలు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి పర్మిషన్ ఎవరిస్తారు మున్సిపల్ అథారిటీస్ కన్సర్న్ మున్సిపల్ అథారిటీస్ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ ఇస్తారు అంత పెద్ద బిల్డింగ్ ఈ పర్మిషన్ లేకుండా కట్టారు కదా అట్లా డిజైన్ చేసిన వాళ్ళు కూడా మామూలు కాదు పెద్ద పెద్ద ఇంజనీర్లు తోపులు డిజైన్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రితాడు డిజైన్ చేసేటప్పుడు పైకి నేను ఆ డోము లేదా ఈ ఆర్కిటెక్చరు ఈ అందాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ కింద దాని బాటంలో ఏముంది ఆ బాటంలో అసలు మనం నివసించే ప్లేస్లో ఏ రకమైన ప్రమాదకమైన పరిస్థితులు ఉన్నాయి ఏదో పక్కన అగ్నిమాపక దళాలు వాటికి సంబంధ అది ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు దానికి ప్రొటెక్షన్ ఏం పెట్టాలి ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఏం పెట్టాలనేది ఎవరు పట్టించుకోవట్లేదు అది ఆ పట్టించుకోవట్లేదు అనే విషయం మనకి మొన్న తెలిసింది ఏంటంటే లోకల్ లెవెల్లో తెలిసింది మాత్రమే జరుగుతుందని మనం అనుకున్నాం ఇప్పుడు ఈ పార్లమెంట్ భవన్లో నీళ్ళు వచ్చాక అసలు కింద నుంచి పైదాకా వ్యవస్థ పుచ్చిపోయింది అనేది తెలిసింది అసలు దీన్నైనా ప్రధాని కానీ కేబినెట్ గాని వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా మొత్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ వ్యవస్థని ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా చూస్తాం నాళాలు అర్ద్రాద్రపుడు వచ్చేస్తే నాళాళ్ళ బట్టి చచ్చిపోతారు నాలాళ్ళు ఇళ్లలోకి వచ్చి సెలార్స్ నిండిపోతాయి అసలు ఆ నాళా పక్కన నాళ ఆక్రమించిన చోట నువ్వు పర్మిషన్ ఎట్లు ఇచ్చావు నువ్వు ఇల్లు కట్టడానికి మొత్తం ఈ డబ్బులన్నీ కింద నుంచి పైదాకా జరుతాయి అది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం అంటే ఇట్లాంటివి జరగడం వల్ల ఏమైతుందంటే పాపాల పుట్ట ఒకసారి పగులుద్ది అని మనం ఒక సాహం చెప్పుకుంటాం దుసారా అట్లా పాపాల పుట్ట మన ఢిల్లీ వీధుల్లో పగిలింది ఇప్పుడు మొత్తం దేశంలో నడిపోవడం పగిలింది అనమాట ఇప్పుడు పార్లమెంట్లోకి నీళ్ళు అంటే ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో రావడం వేరు ఢిల్లీలో మొన్న రీసెంట్ గా కట్టింది అది అందులోను ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు కదా కాదు కదా ఉండేది పార్లమెంట్ లో అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉన్నారు అందులో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కి కష్టకాలము వాళ్ళ వీళ్ళ సపోర్ట్ తో రన్ అవుతుంది ఇంక ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు గత పదేళ్లుగా ఉంటున్నది మీరే కదా అన్న ఇంకో క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది కదా అంటే ఈ బిల్డింగ్ ని కాంగ్రెస్ వాళ్ళు కట్టారు నెహ్రూ చేశాడని చేయడానికి లేదు మెయిన్ చేసినా సరే ఏ పొరపాటు జరిగిన సరే అదే పాత బిల్డింగ్ లో అయితే వాడు బ్రిటిష్ వాడు కట్టాడు నెహ్రూ ఏమో నోరు మూసుకుని దాంట్లోనే ఉన్నాడు అని చెప్పేవాడు ఇప్పుడు మరి అక్కడ ఉన్నప్పుడు ఏమీ జరగలేదు ఇట్లాంటి ఉపద్రవాలు ఏం జరగలేదు కాకపోతే అక్కడ ఏమో సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగి దాని మీద టెర్రరిస్ట్లు వచ్చారు అదొక ఇష్యూ అనుకోండి ఇట్లాంటి ఇవి జరగలేదు అంటే మరి వీళ్ళు కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు అంటే అదే ఇందాక నేను చెప్పిన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఏం చేసినా సరే బేసిక్ ఇష్యూస్ ఉంటాయి అంటే పంచభూతాలని మనం ఎట్లా ఉంటాయో ఇట్లా బేసిక్ ఇష్యూస్ ఆ పంచభూతాలని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి వాటిని మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి దాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది గాలి నీరు ను కదా ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టామంటే ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా వాళ్ళు అవన్నీ మాట్లాడతారు అట్లా ఇప్పుడు మొత్తంగా కూడా ఏంటంటే వాటిని ఏమిటిని పట్టించుకోకుండా చేసినందుకు ఇప్పుడు ఈ బ్లేమ్ డెఫినెట్గా ప్రధాన మీదే వస్తుంది ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు దాన్ని ఇక్కడ నుంచి ఎందుకు మార్చాలా ఇదన్నిటి మీద ఆయన ఎక్కువగా మాట్లాడింది ఎక్కువగా దానికి ప్రచారం ఇచ్చింది ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాన సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక బిల్డింగ్ అది పార్లమెంట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఒక లో వరద నీరు వచ్చినందుకు ఇప్పుడు ప్రధాన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికిప్పుడు జరిగిన తప్పిదము అని అంటే అది పొరపాటే అవుతుంది ఖచ్చితంగా దీని మూలాలు ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయినప్పటి నుంచి గగ్గోలు పెడుతున్న దృశ్యాలు చూడడం జరుగుతుంది డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా గతంలో చాలా రకాల కాంప్లికేషన్స్ చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి అంటే అత్యున్నత స్థానం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే చర్చ అవుతుంది గ్యారంటీగా దీన్ని మరి ఎలా మలిచే అవకాశం ఉంది దీన్ని మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు మొత్తం రీస్ట్రక్చర్ చేసుకోవాలి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు లక్షల కోటి నితిన్ గడ్కరీ ఆ రోడ్లు వేస్తున్నారు ఈ రోడ్లు లో వేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు టోల్ ట్యాక్స్లు ఎక్కడ వస్తాయో అక్కడే రోడ్లు వేస్తున్నారు అంతేగాని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాళ్ళు అంటే ఏది అవసరమో అంటే ముఖ్యంగా ఆ మధ్యలో కూడా కేసీ కేటీఆర్ని చాలాసార్లు అడిగారు హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడల్లా ఆయన దీనికి ఏదో ఇన్ని లక్ష కోట్లు కావాలి లేకపోతే మేమేం చేయలేము ఎప్పుడో నిజాం నాడుదని చేతులు పెట్టేశాడు ముందేమో నేను ఏదో చేస్తాను హీరోయిజం చూసిపోయాడు ఆయనకు సమస్య అర్థమయ్యేదలకి లక్ష కోట్లు కావాలి మేమేం చేస్తాం అంటే వీళ్ళు తినేటానికైతే ఎన్ని లక్షల కోట్లైనా ఉంటాయి అంటే పౌర సదుపాయాలు అనేవి చాలా ఇంపార్టెంటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ డ్రైనేజ్లు వాటర్ ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్లు విపరీతంగా కడుతున్నారు ట్యాంకర్లతో నీళ్ళు తోడుకుని నీళ్లు కొనుక్కుంటున్నారు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ మురికి ఆ జీడిమెట్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకుని వస్తారు ఆ తోటి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తే మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి పోయినా మళ్ళీ మనం అయ్యే నీళ్లు అవే గడుక్కోడానికి తాగడానికి అంటే ఇది ఒక విషయాలయంలో మనం జీవిస్తున్నాం అంటే ఈ విషయాలయం ఇక్కడే కాదు పార్లమెంట్ ను కూడా ఎన్సర్కిల్ చేసింది ఎన్ని వందల కోట్లు పెట్టినా సరే ఈ ఎన్సర్కిల్ చేసింది దాన్ని ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పేసేసి అత్యున్నత స్థాయికి ఒక వార్నింగ్ వెళ్ళింది ఓకే అంటే ఇప్పుడు దీంతో పాటు ఢిల్లీ ఒకటనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డేంజర్బల్ స్మోగుట్న్న అనేది క్లియర్ కట్ గా హైదరాబాద్ లో చూస్తున్నాం మన కళ్ళ ఎదురుగా వరంగల్ లాంటి సిటీ లో అట్లా కనిపిస్తుంది లో కనిపిస్తుంది ప్రశ్న ఎక్కడ అంటే హైదరాబాద్ లాంటి మొత్తం సీట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఢిల్లీ లాంటి సీట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఉన్న ప్లేస్ లోనే ఎవరు పట్టించుకోకపోతే ఎందుకు ఇప్పుడు ఇంతకు ముందు నేను ఆంధ్ర యాత్ర పని చేస్తున్నప్పుడు పంజాగుంటా రోడ్ లో ఆ రోడ్లో రోజు సీఎం వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం అదే రోడ్లో వర్షం వచ్చిందంటే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యేది పంజాగుంట చౌరస్తా దాకా అసలు ఇటు పోవటానికి లేదు మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయేది అప్పుడు కూడా నేనేదో సందర్భంలో రాసినప్పుడు ఇదే రోజు సీఎం తిరిగే రోడ్నే ఎవడు పట్టించుకోలేదు ఇంకా అక్కడ కూడా అంతే కదా రోజు పీఎం వచ్చే ప్లేసే కదా అది రోజు పీఎం తిరిగే ప్లేస్లోనే ఎవడో పట్టించుకోలేదంటే ఈ దేశంలో నిర్లక్ష్యం అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయింది మోడీ నేనేదో పగలు తీశాను నేనేదో మొత్తం ఒక అసాధారణమైన పాలకొడిని మొత్తం అంతా నేను వచ్చాకే మారిపోయిందని చెప్పిన మోడీ ఇప్పుడు ఆయన పార్లమెంట్ ముడ్డి కిందకి నీళ్లు వచ్చినాయి అంటే ఆయన కిందకి వచ్చిన నీళ్లు ఆ దాన్ని ఎట్లా పరిష్కరిస్తాడో చూసుకోవాలి అంటే అక్కడి నుంచైనా కనీసం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తే ఆయన కొంచెం కామన్ సెన్స్ అది ఉందని అనుకున్నాం కాబట్టి ఆ దాన్ని మరి ఏదన్నా చేసి దేశవ్యాప్తంగా మార్పు తీసుకొస్తాడేమో చూడాలి ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ మీద నెప్పనెట్టడానికి లేదు మీ సారథ్యంలో మీరు దగ్గరుండి డిజైన్ చేసి అత్యున్నత ప్రమాణాలతో కట్టామని చెప్పుకున్నది అందుకే తెలంగాణ గవర్నమెంట్ లో కూడా అక్కడ అంటుండ ఇక్కడ వీళ్ళకి ముందు అంటే ఫస్ట్ దఫా వచ్చినప్పుడు అంటే ఆ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం అని చెప్పుకోవడానికి ఉండేది ఇక్కడ ఒక డెకేడ్ మొత్తం వీళ్ళు పాలించారు కాబట్టి ఇప్పుడు వేరే కదా అదే అంటే అంటే అంతకుముందు జరిగిన ఈ డ్రైనేజ్ సంబంధించి కూడా మేము ఇచ్చిన పర్మిషన్లు కాదు వాళ్ళు ఇచ్చినవి అన్నట్టు కొంత ప్రయత్నం మీ బిల్డింగ్ లోకి కనీసం రాకుండా మీరు కూడా ప్రొటెక్ట్ చేసుకోలేయారుల పోనీ రోడ్డు మీద అట్లా ఉంచండి ఆ బిల్డింగ్ లోకి వరద నీళ్ళు వస్తాయి అని తెలిసినప్పుడు రాకుండా కూడా నిరోధించలేకపోయారుగా నిజంగా అంటే ఈ ఎన్ని చర్చలకు తావిస్తుందో ఇంకా ఏ అంశాలు తెర మీదకి వస్తాయో ప్రతిపక్షాలు దీన్ని ఎలా అష్టంగా ఉపయోగించుకుంటాయో మాత్రం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది అందుకని ఇక్కడ ఎవరు ఏమి అనుకోవటానికి లేదు అంటే పొలిటికల్ విమర్శలు చేసినా సరే ఇక్కడ కనీసం ఈ ఇష్యూ అనేది నేషనల్ స్థాయిలో వచ్చింది పరాకాష్ఠకు చేరింది కాబట్టి ఇప్పుడు అందరూ దీని మీద పరిష్కారం వెతికితే బాగుంటుంది ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన టైం సార్ అయితే ఎందుకంటే రేపు మనం ఉండే ప్రాంతం కూడా ఎంత సేఫ్ గా ఉంది ఇలా నీళ్ళు వచ్చేస్తే మన బిల్డింగ్లు ఎంత సేఫ్టీగా అనేది కూడా ఆలోచించుకోవాలి చూద్దాం మరి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారో మీరు అన్నట్టు ఇంకా అందరూ గమన ఉంటారా లేకపోతే ఏదో ఒకటి అందరు కలిసి కట్టుగా దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు చూస్తారా అన్నది మీరు అన్నట్టు ఇక అది యథారాగా తదా ప్రజ అన్నట్టు ఇలా వస్తుంది ఇంకొక నెల వర్షాకాలము తర్వాత కనుమరుగైపోతుంది అంత అంతకు మించి జరిగేదైతే థ్యాంక్ యూ సత్యనారాయణ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపలు పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది